తెలుగుదేశం పార్టీతో విభేదించిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్ ప్రాపగాండా ఒక రకమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ దానిలో భాగంగా ఈ మధ్యలో ఒక మల్టీ మార్కెటింగ్ స్కీమ్ సంకల్ప సిద్ధి అనేటువంటి ఒక మల్టీ మార్కెటింగ్ స్కీమ్కి నాకు కొడాలని గారికి సంబంధం ఉందని వాళ్ళు సాంఘిక మాధ్యమాల్లో పేపర్లలో ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి జాతీయ కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయం నుంచి కూడా ఈ ప్రెస్ మీట్లలో నాకు కొడాలని గారికి ఈ సంకల్ప సిద్ధి మల్టీ మార్కెటింగ్ స్కీమ్ సంబంధం ఉందని మేము పేద ప్రజల డబ్బు మేము దోచుకున్నామని వీటిని బెంగళూరులో మేము ఆస్తులు కొన్నామని అనేక రకమైనటువంటి నిరాధారమైన అసంబద్ధమైన పూర్తిగా తలతోకలేనటువంటి ఆరోపణలు చేసి పేద ప్రజలను కానీ సామాన్య ప్రజలను కానీ నమ్మించే ప్రయత్నం చేశారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని నేను వెంటనే రియాక్ట్ అయ్యి మాకు అసలు సంబంధం లేదు, నాకు ఐఎస్బీలో చదువుకోవటానికి వెళ్ళి కరోనా వచ్చి నేను హాస్పిటల్ అయితే మీరు దారిన పోయే దానయ్యని వాళ్ళకి స్కాముల్ని మాకు ముడిపెట్టడం వాళ్ళకి అనవరానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మొత్తం మాకు సంబంధం అని నేను అడగడం జరిగింది. అట్లాగే లీగల్ నోటీసులు పంపడం జరిగింది. ఆ లీగల్ నోటీసులకు వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయటం జరిగింది. పరువు నష్టం దావా కోర్టు ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మాకు అనుకూలంగా వస్తే వాళ్ళకి శిక్ష పడతాం. ఎవరెవరి మీద కంప్లైంట్ ఇది పట్టాభి అట్లాగే బచ్చులు వచ్చారు.